చాలా కష్టంగా ఉన్నట్టు కదమ్మా, ఇక్కడ షెల్టర్ లేదు, మీ గేట్ వచ్చేయడం అంటే. మీరు మార్నింగ్ మొదలు పెడతారా? సాయంత్రం రోజంతా ఇప్పుడు బాగా కొంటున్నారా? ఈ ధరలు పెరిగిపోయాయి కదా, లేకపోతే తగ్గించేసారా? మామూలుగా మార్కెట్ సెక్యూరిటీ అయితే ఏంటంటే ప్రభుత్వంలోనే పగలు కొట్టారు అక్కడ మార్కెట్ డిగ్రీ కాలేజ్ ఎదురండి. మా ఈ మార్కెట్ కి నాకు కొంచెం వస్తారు. మా మార్కెట్ మేము 40 షాపులు మాయి, ఆ కొరలో 10 ఉన్నాయండి. 50 షాపులు చెప్పి మేము ఆ రోజున సరే అంటే ఊ అన్నాము. పగలు కొట్టిన తర్వాత ఒక 5 గంటల్లో కట్టిస్తాం అన్నా. సరే అని మేము కూడా ముందుకు వచ్చి సరేని మున్సిపాలిటీ వారికి కూడా దగ్గరికి చెప్పాల్సింది చెప్పాము. సరే అన్నారు. ఇక అట్లాగే అందులో మళ్ళీ ప్రభుత్వం మాట్లాడారు, పెండింగ్ పడిపోయింది. తర్వాత శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ కూడా ఇంత మాత్రం కట్టారు. మళ్ళీ ఈ మధ్య 5-6 నెలల నాడు అది కూడా పీకేశారు. ఇంకా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. 5 సంవత్సరాలు అసలు మేము ఇప్పుడు వచ్చే నిన్న ఫిబ్రవరి 19వ తారీఖుకి మార్కెట్ ఖాళీ చేసి 6 సంవత్సరాలు అండి. ఇదిగో కడతాం, అదిగో కడతాం, నెలలో కడతాం. ఫిబ్రవరి 18వ తారీఖు ఖాళీ చేసాం. అసలు ఎప్పుడు ఏమి చెప్పలేదు. మేము ఇక్కడ రాజగృహం రోడ్లో ఈ రోడ్లో అప్పుడు మా మార్కెట్ తరఫు నుంచి మా సొంత డబ్బులతో సెట్ వేసుకున్నాం. లేదు అక్కడ వేసుకోండి చెప్పారు, వేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని షాప్స్ ఉన్నాయండి ఇక్కడ? మాకు 40 షాపులు అండి. 40 షాపులు అవి కూడా ఏదైనా గాలి వచ్చినా వర్షం వచ్చినా ఉండే పరిస్థితి అస్సలు లేదండి. గాలి వచ్చినా భయమే, ఇళ్ళకి వెళ్ళిపోవాల్సిందే. వర్షం వచ్చినా వెళ్ళిపోవాల్సిందే. ఇది కరెక్ట్ కాదండి. ఈ కళ్యాణ మండపం రోడ్డు ఇది, ఇక అక్కడ ఏదో ఖాళీగా అసలు మూర కూర్చోవడం ఎందుకని వీళ్ళు బళ్ళుకి అద్దెలకి తెచ్చుకొని ఈ బళ్ళ మీద పెట్టుకొని ఏదో తొలమ పడ వ్యాపారం చేస్తున్నారు. అంతేగాని అంతేగాని వ్యాపారం అంటూ అసలు ఏమీ లేదండి. వస్తున్నాము వెళ్తున్నాము ఏదో కొద్ది గొప్ప ఏదో. ఇప్పుడు ధరలు కూడా పెరిగేసరికి కొంత కూడా చాలా తక్కువ పడుతుంది. ధరలు పెరిగినా పెరగకపోయినా కొనేవాళ్ళు కొంటుంటారనుకో, వ్యాపారాలు లేవు. కాబట్టి ఏంటంటే అక్కడ మార్కెట్ తీసేసిన తర్వాత ఎట్లాగే చిల్లా చిదిరైపోయాం. ఈ 50 మంది కూడా మా 50 మంది ఇక వచ్చి అమ్మేది ఇంటి మంది కాకుండా బయట వాళ్ళు వచ్చి కూడా మరి బతకలేక అక్కడక్కడ ఖాళీ కొన్ని చోట బట్టలు పెట్టుకొని దేవుడు పంపిస్తున్నాం. ఇక్కడ అందరు తగ్గుతున్నారు, వాతావరణం అంత సపోర్ట్ లేదు. అసలు ఇక్కడ కరెక్ట్ కాదు. 5-6 ఇంటికి వస్తారండి. ఒక 8:30-9 ఇంటి దాకా ఏదో ఒక 500-600 ఆ మాత్రం మార్కెట్ అంటే మార్కెట్ గా ఉంటే అప్పుడు ఏమైనా మార్కెట్ కట్టించేటట్టు అక్కడే ఏర్పాటు చేసి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. పాత మార్కెట్ చాలా బాగుంటుంది. అన్ని వ్యాపారాలు అక్కడే ఉండేవి. మీ అందరికి తప్పకుండా అక్కడ చేద్దాం. రైతులు కూడా చాలా కష్టంగా ఉందండి, ఎందుకంటే సేల్స్ తగ్గిపోయాయి అంటారు. అండ్ ఇక్కడైతే లొకేషన్ కూడా బాగాలేదు. అక్కడ అంటే అండి అన్ని వ్యాపారస్తులు ఉన్నాయి. ఇక్కడ ఫిక్స్ చేసి కూరగాయలకు రావాలంటే కష్టం. మన ఇంటికి వచ్చి కూరగాయలు కొనుకుంటే 50 కిలోమీటర్ వచ్చి ఏం కొంటాం ఎక్కడ దగ్గర. నేనే మాట్లాడాలి నుంచి ఖాళీగా ఉంటున్నారు చాలా మంది. ఏదో అంటే అప్పులు చేసుకునే వాళ్ళు ఉన్నారు, రోడ్డు పడే కష్టం అది పదిస్తుంది. కొంతమంది అయితే షాపులు ఇస్తారు.
చెప్పు అసలు ఏం కనిపించను. హాస్పిటల్ ఏం అవదన్నా చెప్తారు. మీరు ఏం చేయరు అబ్బాయి, ఏం చేయలేదు ఎంతమంది ఫోన్ పే వాడుతున్నారమ్మా? చాలా మంది ఇది వాడతారా? పేటిఎం వాడుతున్నారా? కష్టపడుతున్నారు. పర్వాలేదు పర్వాలేదు పర్వాలేదు. ఈ అబ్బాయికి సాయం మాత్రం చేయండి. తప్పకుండా మీరు తెలుసుకోండి. ఓకే, మీ అడ్రస్, మీ ఫోన్ నంబర్ చోటే మార్కెట్ కట్టి చేయడానికి చూడాలి. చోట మంచి స్థలం డిగ్రీ కాలేజీ దగ్గర మార్కెట్. నేను తప్పకుండా రికమెండ్ చేస్తాను. కానీ పర్ఫెక్ట్ స్థలం ఎక్కడ ఉందో మీకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ ని ముందు అక్కడ కన్నా ముందు తీసుకొచ్చారు. మా మార్కెట్ మా మార్కెట్ రైతులకి చాలా సహకారమైన లొకేషన్ చూసి తప్పకుండా డెవలప్ చేసి వాళ్ళు ఉండాలి. 400 దాదాపు ఉంటుంది. 400 నుంచి 450 90% రాష్ట్రం బాగుపడాలండి, మన భవిష్యత్తు తరాలు బాగుపడాలండి. తప్పకుండా మీ సపోర్ట్ ఈసారి ముఖ్యం. దగ్గర దగ్గర 450 మనుషులు మొత్తం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. తప్పకుండా మన మార్కెట్ డెవలప్ అయ్యేదాన్ని బట్టి చూస్తామా. థ్యాంక్ యూ. లొకేషన్ అస్సలు సాధారణంగా లేదు కదా. చాలా చూస్తున్నారు, ఇక్కడ చాలా ఎక్కువ ఫుడ్ ఉంది, షెల్టర్ లేదు. మీరు రోజంతా చేస్తున్నారా ఇక్కడ? ఓకే ఓకే. పొద్దున్న చేయాలంటే వేడి మరి ఎక్కువ కదా.
కమిట్మెంట్ ఇచ్చిన లొకేషన్ ఇంకా పనులు జరగలేదు. తమ్ముడు బాబుని మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారే రైతు బజార్ అనేది రైతుల మీద ఎంత ఫోకస్ పెట్టింది. సో తప్పకుండా మీకు మంచి జరుగుతుంది, మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి మన రాష్ట్రం కోసం, మీ అందరి మనందరి భవిష్యత్తు కోసం. ఓకే, సరే బాబు.
అంతా మొత్తం తీసేసి అక్కడ కూడా మొత్తం లేపేసి పునాలు లేపేసేసారు మొత్తం మొత్తం లేపేసారు మొత్తం లేపేసేసి పార్కింగ్ కింద వచ్చేసారు మొత్తం ఏదో పార్కింగ్ లేదు మున్సిపాలిటీ అద్దె ఇది అని చెప్పేసి నానా మాట మాట్లాడారు డబ్బులు కూడా తీసుకుని దానికి మార్కెట్ ఏర్పాటు డబ్బులు తీసుకొని మొత్తం మార్పించారు మొత్తం లేదండి మీ బాధలు నాకు అర్థం అవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రైతు బజార్ అనేది మొట్టమొదటి తీసుకొచ్చారు. తప్పకుండా రాబోయే కొన్ని నెలల్లో మంచి జరుగుతుంది. మీ మార్కెట్ బాధలన్నీ మాకు అర్థమయ్యాయి. తప్పకుండా ఒక మంచి లొకేషన్ ఒక చాలా మోడర్న్ చాలా మెయిన్ రోడ్ మీద దాని గురించి బాధపడితే ఊళ్ళో రాకపోతే మార్కెట్కి ఊళ్ళోనే బ్యాటన్ తీసుకుంటున్నారు. చెరకపోట్లో రేటు అటు 4 రూపాయలు ఎక్కడ వచ్చాడికి ఖరీదు ఉన్నా అక్కడ కొనుక్కున్నారు. రోడ్డు దాటి వచ్చి యాక్సిడెంట్ అయిపోతుంది భయపడుతున్నారు జనాలు. ఊరు అడగదండి ఊరు చివరి వచ్చేది రోడ్డు దాటేపటికి భయపడదు వస్తుంది వాళ్ళు యాక్సిడెంట్ అవ్వడము ఏదో క్యాన్సర్ లేకపోవడం కొంచెం ఏదో టాపిక్ లేకపోతే ట్రాఫిక్ ఇబ్బంది లేకపోవడం దానివల్ల కొంచెం బాగా ఇబ్బంది అవుతుంది మేడం. లేదు లేదు అయిపోయింది పెట్టు పోసారు పిల్లలు చేశారు దాన్ని కూడా తోసారు కూడా చెప్పి తీశారు మొత్తం కూడా మన ఏమేమి జరుగుతున్నా ఇది మా పొద్దు తీసేయండి కరెక్ట్ గా మాస్టర్ గారు తీసేయండి మొత్తం చేసి తోసారు మొత్తం అంతా అయిపోయింది మొత్తం వేసారు చేశారు మొత్తం చేశారు అదే మన జరిగింది వ్యాపారస్తులకి పచ్చి వ్యాపారస్తులు ఎందుకంటే పచ్చి వ్యాపారం ఇది ఏమన్నా తేడా పడిందంటే మొత్తం అయిపోతారు. హోల్సేల్ కానీ మనం కొనుక్కొని మనం రైతులు కానీ కొడుతున్న వాళ్ళు కానీ మొత్తం ఇబ్బందిగా చాలా దారుణంగా తయారవుతున్నారు. తినాలంటే కూరగాయలు తినాలంటే కొనాలంటే భయం వస్తుంది అట్లా ఉంది పరిస్థితి. డీజిల్ పెట్రోల్తో మొదలైంది మేడం ఏమన్నా కాదు డీజిల్ పెట్రోల్తో మొదలైంది మొత్తం పూర్తిగా మెదడు మొత్తం మేసం మొత్తం దాన్ని మొదలైంది ఆ మొదలైంది దాంతో కొట్టుకుంటా డీజిల్ తగ్గకుండా పక్క రాష్ట్రాలకు పోతే డీజిల్ మన ఏపీ కన్నా తక్కువ ఉంది. ఇండియాలో మొత్తం మీద మన ఏపీ కన్నా తక్కువ రాష్ట్రాలు మొత్తం పట్టుకెళ్ళి కొట్టుకుపోతా ఉంది. ఏమో లారీలు కానీ యజమానులు కానీ అని ఆఖరికి ఆర్టీసీ కూడా కొట్టుకుంటున్నారు పక్క రాష్ట్రాలకి ఎంత పెట్రోల్ అది పొజిషన్ తయారైంది అది చాలా బాధగా ఉంది. అది మేడం చెప్తున్నాను మనోజు నేను కావాలని వచ్చాను నా ఫ్రెండ్ కొట్టింది నేను మీరు చాలా క్లియర్ గా చాలా ఓపెన్ చెప్తాను నా గురువు అంటే ఆయన నాకు ఇయర్స్ అండి ఇప్పుడు మా గురువు గారు నాకు డాక్టర్ గారు ఒకటి మంచి సెల్ఫ్ అవగా మేడం
5,350 దాన్ని ఇంకో చిన్న పెట్టి 53,500 ఇస్తున్నాయి. చెబుతున్న చోట్ల విన్నా నేను. అయితే నేనేమంటున్నానంటే 69,000 మెజార్టీ ఇస్తే ఎవరు గుసపడతాడా? ఎప్పుడు ఇచ్చామనుకోండి, ఒకవేళ కోపం ఆయనకి కోపం వస్తుందేమో, మరి ఎప్పుడు మెజార్టీ ఇస్తే కోపం మనిషి కాదు. మీరు చెప్పండి, ఏపీ వేల మెజారిటీ ఇచ్చినా తీసుకుంటారు? ఏపీ వేల వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులమ్మ. నా పేరు మల్లె లక్ష్మ. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికంటే ఎక్కువ పాపం చేసినాను నేను. ఎందుకంటే చెప్తాను, 2019లో ఈ దరిద్రుడికి పనిచేసాం, జలగన్నకి పనిచేసాం. ఎందుకు పనిచేసామంటే అమ్మా, రాజశేఖర రెడ్డి గారు రెండు మంచి పనులు చేశారు. అటువంటి ఆయన కొడుకు కాబట్టి ఇతను కూడా రజనీకాంత్ మీ తాతయ్య నందమూరి తారక రామారావు ఉన్నారు కదా, వాళ్ళకంటే పెద్దనట. ఆ నటను చూసి మేము నిజమనుకొని మోసపోయి ఆ దుర్మార్గుడిని గెలిపించిన పాపం అందులో పాపం నాకు. అయితేనమ్మా, నేను ఇంకా ఎందుకు పాపకు నేను చెబుతున్నానంటే, ఈ దేశ చరిత్రలో కూడా ఎవరూ చేసుకోలేనంత పాపం చేశాను. అరగొండు ఒక దేశం తీర్చుకున్నాను నా కోసం కదా, నాకు ఒక రూపాయి కోసం కాదు, నా ఇంటి కోసం. నాకు ఒక 20 లక్షలు వస్తున్నాను అప్పుడు జరిగింది. కానీ 20 లక్షల మంది విక్రాములు నాకు 3 ఏళ్ళ వయసులో కానిపోయింది. అయ్యో, ఆయన కాలు లేదు అని ఈ రోజు వరకు నేను బాధపడ్డాను. ఒకళ్ళు నన్ను కొడతానికి ఎవరైనా వస్తుంటే ఇద్దరిని నేనే కొడతాను. ఆ విల్ఫవర్ భగవంతుడు నాకు ఇచ్చాడు, కానీ అందరు వికలాంగులకు ఇవ్వాల, అందరు వికలాంగులకు ఆ విల్ఫవర్ ఉండదు. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, అన్ని అవయాలు దేవుడు ఇచ్చిన అవయాలు ఉన్నాయి. మీరు డబుల్ ఎంఏ చేశారు, డబుల్ పీజీ చేశారు, ఉద్యోగం లేదు అనుకుందాం. ఇట్లాంటి దుర్మార్గుడి పరిపాలన ఉద్యోగాలు లేవు కదా. దంజాయి మాత్రం ఉంది, పుష్కలంగా ఉంది.